హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఏడుపాయలు వనదుర్గ భవాని అమ్మవారి గురించి తెలుసుకుందాం అసలు ఏడుపాయలు అనే పేరు ఎలా వచ్చింది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీరు కూడా తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దుర్గమ్మ వనదేవతగా వెలిసిన పుణ్యక్షేత్రం ఏడుపైల వనదుర్గా భవాని ఆలయం ఈ ఆలయం తెలంగాణ రాష్ట్రంలో నాగసన్పల్లి గ్రామం పాపన్నపేట మండలం మెదక్ జిల్లాలో ఉంది ఈ ఆలయం హైదరాబాద్ నుండి నూట పన్నెండు కిలోమీటర్లు మెదక్ నుండి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయాన్ని పన్నెండవ శతాబ్దంలో నిర్మించారు ఈ ఏడుపైల వనదుర్గా భవాని అమ్మవారి ఆలయం అత్యంత ప్రసిద్ధి మరియు శక్తివంతమైన యాత్రా స్థలాలలో ఒకటి ఇది పచ్చని అడవి మరియు సహజమైన రాతి నిర్మాణాల మధ్యలో ఈ పుణ్యక్షేత్రం అనేది ఉంది ఇక్కడ ప్రవహిస్తున్న నదిని మంజీరి మంజీర నదిగా పిలుస్తారు అసలు ఈ నదికి మంజీర నది అనే పేరు ఎలా వచ్చింది అనేది మనం చూద్దాం ద్వాపర యుగంలో పరీక్షిత్ మహారాజు ఈ ప్రాంతంలోకి వచ్చాడట అక్కడ ఆయనకి చాలా బాగా దాహం వేయటంతో సమీపంలో ఋషి ఆశ్రమంలోకి వెళ్ళగా ధ్యానంలో ఉన్న మునిని దాహం తీర్చమని కోరుతాడట కఠినమైన తపస్సులు ఉండి ఆ ముని పరీక్షిత్ మహారాజుని గమనించలేకపోతాడు మహారాజు ఎన్నిసార్లు దాహం కోసం అడిగినా ముని కదలకపోవడంతో పరీక్షిత్ మహారాజుకి కోపం వచ్చిందట అది తనకి జరిగిన అవమానంగా భావించి కోపంతో రగిలిపోయి సమీపంలో చనిపోయిన పామును తీసి ముని మెడలో వేసి అక్కడి నుంచి తన రాజ్యానికి వెళ్ళిపోతాడట కొంతసేపటికి ఆశ్రమానికి వచ్చిన ముని కుమారుడు తన తండ్రి మెడలో పామును చూసి ఈ తుంటరి పని చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఎంతటి వాళ్ళైనా సరే తక్షకుడైన పాము కాటుతో మరణిస్తాడని చెప్పిస్తాడు దాంతో పరీక్షిత్ మహారాజు పాము కాటుతో మరణిస్తాడు పరీక్షిత్ మహారాజు కొడుకు జనమేజేయుడు తండ్రి మరణానికి కారణమైన సర్పాల మీద పగత స సర్పయాగం చేస్తాడు యజ్ఞగుండాలు నిర్మించి జమదగ్ని ఆత్రి కశ్యప విశ్వామిత్ర వసిష్ఠ గౌతమ భరద్వాజ వంటి సప్త ఋషులతో ఈ యాగం నిర్వహించాడు సర్పయాగం కారణంగా ఎక్కడెక్కడో ఉన్న సర్పాలన్నీ వచ్చి అగ్నికి ఆహుతైపోతూ ఉంటాయి దాంతో సర్పజాతి అంతమైపోతుందేమోనన్న భయంతో నాగులు తల్లి కొత్రువ దేవులని వేడుకుంటుంది అప్పుడు బ్రహ్మదేవుడు ఈ యజ్ఞాన్ని ఆపే శక్తి ఒక్క ఆస్తిక మహామునికి మాత్రమే ఉందని చెప్పడంతో నాగులన్నీ కలిసి ఆస్తిక మునిని ప్రార్థించాయి వీరి ప్రార్థనలు మన్నించి ఆస్తిక ముని సర్పయాగం జరిగే ప్రదేశానికి వెళ్ళి జనమేజేయుడు జనమేజేయుడు మహారాజ్కి నచ్చజెప్పి సర్పయాగాన్ని ఆపించాడు అయితే అప్పటికే బూడిదిగా మారిన తను కొంతమంది బిడ్డల్ని దు చూసి దుఃఖిస్తూ నాగమాత కత్రువ యజ్ఞం దగ్గరికి వచ్చిన పెద్దల్ని తన బిడ్డలకి చితాభస్మం ఇలా గాలిలో కలిసిపోవాల్సిందేనా సద్గతులు కలిగజేయమని వేడుకుంటుంది అప్పుడు సూత మహర్షి పాతాల లోకంలో భోగవతి నది ప్రవహిస్తుంది ఆ నది భాగి భగీరథని సోదరి ఆ నదిని తీసుకొచ్చి ఈ యజ్ఞ గుండాల మీద నుండి ప్రవహింపజేస్తే వీరందరికీ పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని చెప్తాడు ఆ భోగవతి నది పాతాలం నుంచి తీసుకొచ్చే శక్తి ఒక గరుక్మంతుడికి మాత్రమే ఉందని చెప్తాడు అప్పుడు నాగుల మాత కోరిక మీద గరుకుమంతుడు పాతాళానికి వెళ్ళి భోగవతి నదిని తీసుకొచ్చి ఏడు పాయలుగా ప్రవహింపచేసి మహా సర్పసాలలో యజ్ఞం గుండా పవిత్రం చేయవలసిందిగా కోరుతాడు భోగవతి నది ఏడుపాయలుగా మారి యజ్ఞం కుండాలను ముంచుతూ ముందుకు సాగిపోయి గోదావరి నదికి ఉపనదిగా మారి గోదావరిలో కలిసిపోయింది ఈ కారణంగానే ఇక్కడ నదిని గరుడు గంగా అని పిలుస్తారు జనమేజేయుడు యజ్ఞం మధ్యలో ఆగిపోవడంతో తను ముంజేతి కంకణం తీసి ఆ నదిలో వేసాడట ఆ కారణంగానే ఈ నదిని మంజీర్ నదిగా పిలుస్తారు ఏడుగురు ఋషులతో యజ్ఞం చేయడం భోగవతి నది అమ్మ తల్లి ఏడుపాయలుగా చీల్చి ప్రవహించడం వలన ఏడుపాయలు అని అమ్మవారిని వనదుర్గ వనదుర్గభవాని అని పేరు వచ్చింది ఈ ఆలయం జాతరకి ప్రసిద్ధి చెందినది శివరాత్రి మరియు మాఘ అమావాస్య రోజున ఇక్కడ జాతర జరుపుకుంటారు వర్షాకాలంలో నదినీరు ఎత్తుగా ప్రవహిస్తూ అమ్మవారి పాదాలను చేరుకుంటుంది ఈ అద్భుతాన్ని చూడటానికి వేలాది మంది భక్తులు ఏడుపాయలకి వస్తూ ఉంటారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి